మూడు రాజధానుల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. రాయలసీమలో ఎవరు మూడు రాజధానులను కోరుకోవడం లేదన్నారు. చంద్రబాబు కర్నూలు పర్యటనకు తరలి వచ్చిన జన సునామీ ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఈసారి చంద్రబాబు పర్యటనకు వైసీపీ శ్రేణులు అడ్డుకుంటే ప్రజలే తిరగబడి కొడతారని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు ఊహించని విధంగా విశేష స్పందన లభించింది. అయితే కొంతమంది చంద్రబాబు పర్యటనలో ఆందోళనకు దిగారు. తెలుగుదేశం పార్టీ నేతలు కానీ అదేవిధంగా తెలుగు యువత నాయకులు కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు? ఏ సార్, నిన్న మనం చూసాము టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో కొంతమంది అడ్డుకోవడం జరిగింది, ఎందుకోసం ఈ విధంగా జరుగుతుంది? చంద్రబాబు నాయుడు వల్లే కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడే ఏదైనా ఈ రాష్ట్రానికి చేయాలన్నా సాధించాలన్నా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని పక్కకు పంపించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాత రాష్ట్రంగా అంటే మంచి ముందడుగు పోవాలన్నా కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలా. సీఎం కావడం కోసం మేము అన్ని రకాల ప్రయత్నాలు విద్యార్థి యువజన సంఘాలంతా కలిసి పనిచేస్తున్నాయి. ఈసారి కనుక చంద్రబాబు నాయుడును రాష్ట్రంలో ఎక్కడ ఈ పెయిడ్ ఆర్టిస్టులు అడ్డుకున్నా కూడా ఖచ్చితంగా తెలుగు యువత, తెలుగు నాడు ఎస్ఎఫ్ ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. ఎక్కడ మీరు ఆందోళన కార్యక్రమాలు చేసినా కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సార్, ప్రజలు నిజంగా మూడు రాజధానులు కోరుకున్నటువంటి పరిస్థితి ఉందా? కర్నూలు జిల్లాలో కాదు, ఏ జిల్లాలో కూడా మూడు రాజధానులు కావాలని కోరుకున్న వాళ్ళు ఎవ్వరు లేరండి. ఈ వైసీపీ నాయకులు వాళ్ళ అనుకూలమైన విద్యార్థి సంఘాలను, వాళ్ళ అనుకూలంగా ఉన్న లాయర్లను పెట్టుకొని అనుకూలంగా చేసి, వాళ్ళ అనుకూల చేసితో ఈ ప్రభగలను పలికిస్తున్నారు. వీళ్ళకి చేత కాక తెచ్చుకోలేక ఒక రాజధాని అని చెప్పిన చంద్రబాబు నాయుడు బద్నాం చేయనిక, గలీజ్ చేయనిక, ఈ వాళ్ళ అనుకూలంగా ఉన్న దానిని చేసి గబ్బులేపుతున్నారండి. బెంచ్ డిక్లేర్ చేశారు ఇక్కడ, అది తేవడం ఖచ్చితం. టీడీపీ ప్రభుత్వం వస్తే తెచ్చి తీరుతాం. మీరు తేండి, నరేంద్ర మోడీ దగ్గర పోయి ఏం పీక్తున్నారు మూడున్నర సంవత్సరం నుంచి? పోండి, మీరు చెప్పించుకొని మీ చేత అయితే తీసుకొని రండి, మేము హ్యాపీ. లేదా నీకు చేత కాదు, గాలి తొడుక్కున్నావా జగన్మోహన్ రెడ్డి? కర్నూలు రాజధాని ఉండే ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే కర్నూలు రాజధాని చేసి చూపించు. ఈ మూడు రోజుల్లో తెలిసింది, కర్నూలు నుంచి మన చంద్రన్న వచ్చి ప్రజల్లో ఎంత ఉత్రేకత తెప్పించినాడో, మనకి మంచి రోజులు వచ్చినాయని ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళు అసూయతో ఏం చేయాలో చేతగాక గుండెల దడ పుట్టి ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలే నిన్న జరిగిన పోరాటం. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రాణాలైనా తెగిస్తాం, కానీ ప్రజలకి మాత్రం అన్యాయం చేయడానికి ఇయ్యము. తెలుగుదేశం కోసము మన చంద్రన్న గెలవడానికి దేనికైనా సిద్ధం పడతాం. ఖబర్దార్ జగన్మోహన్. మూడు ముక్కలాట, మూడు రాజధానులు, అదేవిధంగా న్యాయ రాజధాని పేరుతో ప్రజలను మభ్య పెట్టి ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. అదేవిధంగా ఈ కుట్రలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తమకు అనుకూలమైనటువంటి కొంతమంది న్యాయవాదులు, అదేవిధంగా కొంతమంది విద్యార్థి సంఘం నాయకులని ఉచిగొల్పి వాళ్ళ ముందర టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు ఆందోళనకు దిగుతున్నారు. నిజంగా రాయలసీమ ప్రాంత వాసులు మూడు రాజధానులు కన్నా కోరుకొని ఉండింటే చంద్రబాబు నాయుడు పర్యటనకు ఇంత జన సందోహం వచ్చేది కాదు, ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేది కాదని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇది కాని పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5.